हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल इर्शाद्स वर्ल्ड। मल्ली वस्तुन्ना जानकी कलगन लेदु सीरियल प्रोमो वैरल गा मारिंदी। अति तक्कुव समयंलोने कोन्नी सीरियल्स एनलेनी प्रेक्षकुल आदरण पोंदुतू उंटाई। इक अटुवंटि सीरियल्स नी रीमेक् चेस्ते एला उंटुंदो ओसारि आलोचिंचुकोंडि। प्रस्तुतं ओ सीरियल विषयंलो इदे जरुगुतुंदि। इक ताजागा कार्तीक दीपं सीरियल की सीक्वेन् తీసిన సంగతి తెలిసిందే। ప్రస్తుతం ఈ సీక్వెల్ స్టార్ మాలో దుమ్ము దులుపుతుంది। ఇక వీరి బాటలోనే మరో సీరియల్ కూడా రానున్నట్లు తెలుస్తుంది। మరి ఆ సీరియల్ ఏంటి, యాక్ట్రెస్ ఎవరు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం। ప్రస్తుత కాలంలో సీరియల్స్కి ఉన్న డిమాండ్ మరే సినిమాలకు ఉండటం లేదు। పాన్ ఇండియా సినిమాలు అయినప్పటికీ సీరియల్స్ ముందు తల వంచాల్సి వస్తుంది। అలా తయారైంది మరి మన ఇండస్ట్రీ। తాము నటించే నటన ద్వారా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు, కానీ బుల్లితెర లేదా వెండితెర అనేది ఆలోచించడం లేదు। అలా కొందరు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు। ఇక ఆ సీరియల్స్ ఒక్కసారిగా ఎండ్ అవడంతో తమ ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురయ్యారు కూడా। ఇక ఆ నిరాశ నుండి కోలుకునేందుకు సీక్వెల్ అని ఈ ఒక పదాన్ని రూపొందించారు। ఇప్పటి వరకు సినిమాలకే సీక్వెల్స్ తీసేవారు, కానీ ప్రస్తుతం కార్తీక దీపంతో ఆ ట్రెండ్ మారిపోయింది। ఇప్పుడు సీరియల్స్కి కూడా సీక్వెల్స్ రావడం మొదలుపెట్టారు। ఇక ఈ క్రమంలో స్టార్ మాలో టాప్ టిఆర్పి రేటింగ్తో కొనసాగిన జానకి కలగనలేదు సీరియల్కి సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది। అమర్ హీరోగా ప్రియాంక హీరోయిన్గా నటించిన ఈ సీరియల్ అప్పట్లో భారీ టీఆర్పి రేటింగ్ను దక్కించుకుంది। ఇక ఇటీవలే వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి సందడి చేసిన సంగతి తెలిసినదే। తన ఆట తీరుతో అమర్ ప్రతి ఒక్కరిని ఆకర్షించుకున్నాడు। ఈ సీరియల్లో రామా క్యారెక్టర్లో పోషించిన అమర్ బిగ్ బాస్ ఉల్టా పల్టాలో రన్నరప్గా నిలిచాడు। ఇక జానకి పాత్రలో తన నటనతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక సైతం టాప్ ఫైవ్ వరకు కొనసాగి లేడీ టైగర్గా పేరు సంపాదించుకుంది। ఇక ఈ ముద్దుగుమ్మ బయటకు వచ్చిన నాటి నుంచి పలు షోస్లో హాజరవుతూ తన ప్రియుడితో కలిసి యూట్యూబ్ ఛానల్తో సందడి చేస్తుంది, కానీ ఎటువంటి షోస్కి ఓకే చెప్పలేదు। ఇక తాజాగా జానకి కలగనలేదు సీరియల్ రాబోతున్నట్టు తెలుస్తుంది। ఇక ఇదే కనుక నిజమైతే సీరియల్ ప్రేక్షకులకి పండగే అని చెప్పుకోవచ్చు। బయట అమర్ మరియు ప్రియాంక ఎంత స్నేహితులుగా అయినప్పటికీ హౌస్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి। ఇక ఆ మనస్పర్ధలను బయటకు వచ్చిన అనంతరం తొలగించుకున్నప్పటికీ ఏదో కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి। కానీ కార్తీక దీపంలో మోనిత పాత్ర పోషించిన శోభాశెట్టి మాత్రం అమర్కి చాలా దగ్గరైంది। వీరిద్దరూ బయటకు వచ్చిన అనంతరం కూడా మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు। ఇక వీరి ముగ్గురి కాంబినేషన్లో ఓ సీరియల్ వస్తే బాగుంటుందని ప్రేక్షకుల్లో ఓ కోరిక ఎప్పటి నుంచో ఉంది। ఇక ఇప్పుడు ఆ కోరిక కాస్త బలపడింది। ఇక జానకి కలగనలేదు సీరియల్లో అమర్ మరియు ప్రియాంకతో పాటు శోభాశెట్టికి కూడా ఓ క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది। మరి ఏం చేస్తారో చూడాలి। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।